ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు ఎంవీఆర్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు. ఎంవీఆర్ ఇంటి నుండి ప్రారంభమైన ఘటాల ఊరేగింపు అనకాపల్లి పురవీధుల మీదుగా నూకాలమ్మ అమ్మవారి గుడికి చేరుకుంది. కుటుంబ సమేతంగా అమ్మవారి ఘటాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా గుడికి చేరుకున్నారు. అమ్మవారి ఘటాల ఊరేగింపులో సాంస్కృతిక నృత్యాలలో కోలాటం, తప్పిడిగుళ్ళు, కేరళ వాయిద్యాలు, తమిళ నృత్యాలతో అనకాపల్లి పట్టణం జనసందోహంగా మారింది. ఇప్పటికే ఎంవీఆర్ ఉచిత తీర్థయాత్రల పేరుతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల భక్తులకు తీర్థయాత్రలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఎంవీఆర్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేసి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడుతున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అమ్మవారు ముక్కు తెచ్చుకున్న వెంటనే తన రాజకీయ కార్యాచరణ ప్రకటించనున్నారు. శరణ్యేత్రియంబకీ దేవి నారాయణ మోస్తుటే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్రీ నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవములు పాల్గొన బహుళ అమావాస్య నుంచి చైత్రమహల బహుళ అమావాస్య వరకు కూడా నెల రోజులు అత్యంత వైభవంగా జరుగుతాయండి. ఈ సంవత్సరం శివరాత్రి అమావాస్య నుంచి అంటే మాఘ బహుళ అమావాస్యలో కూడా ఇంత జనసందోహంతో సాంస్కృతిక కార్యక్రమాలతో అనేక విశేషమైన కార్యక్రమాలతో కూడా అందరూ పిల్లా పాపలతో వచ్చి అమ్మవారికి వండుకొని గంపజాతలు చేసుకున్నారండి. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా శ్రీ అమ్మవారికి దర్శనం చేసుకున్నారు, పండుగలు చేసుకున్నారు. కొత్త జాతర మహోత్సవం ఈ అమావాస్య నుంచే ప్రారంభమైనట్టుగా శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థాన వాతావరణం అంతా కూడా అంత కనువిందుగా కనిపిస్తున్నదండి. ఇక్కడ